పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఈస్టర్ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత స్కూల్ నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు చేయగా ఇద్దరు విద్యార్థులకు మాత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిని హోమ్ ఐసోలేషన్ కు తరలించినట్లు చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య తెలిపారు. మిగిలిన విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎవరూ కంగారు పడొద్దు అని స్కూల్ ఆవరణ అంతా సూపర్ శానిటేషన్ చేసినట్లు తెలిపారు. స్కూల్ విద్యార్థులను డాక్టర్ కిరణ్ చైతన్య దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో రెండు పాజిటివ్ వచ్చిందని తెలియజేయండి. సూపర్ శానిటేషన్ చేయించము, బ్లీచింగ్ చేయించము, స్ప్రే చేయించము సోడియం హైపోక్లోరైడ్. తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ సర్వీలెన్స్ ఉంది కాబట్టి స్కూల్ అంతా పిల్లలు తల్లిదండ్రులు భయపడడం అవసరం లేదు. వాళ్ళంతా కూడా టెస్టులు చేసిన తర్వాత కూడా ఇంకా మిగతా మొత్తం 599 మందిలో డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు 200 మంది చేశారని. ఇంకా వాళ్ళకి ఆ పిల్లలు ఏ అయితే క్లాసులు ఉన్నారో ఆ క్లాసులో వాళ్ళకందరికి కూడా ఇప్పుడు టెస్టులు చేయడం అయింది. తర్వాత మిగతా వాళ్ళకు కూడా చేసి దీంట్లో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య, చింతలపూడి నోడల్ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు ఈస్టర్ సందర్భంగా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ స్కూల్కి తిరిగి వచ్చేటప్పుడు స్కూల్ నిబంధనల ప్రకారం వాళ్ళు టెస్టులు చేయించుకొని స్కూల్లోకి రావాలి. అదేవిధంగా వాళ్ళు స్కూల్ పిల్లలు పండగలు ముగించుకొని స్కూల్కి వచ్చేటప్పుడు సిహెచ్సి చంద్రపూడికి వెళ్ళి ఇద్దరు టెస్టులు చేయించుకున్నారండి. టెస్టులు చేయించుకున్న ఒక బాబు స్కూల్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకో బాబు ఆ మరుసటి రోజు ఇక్కడికి వచ్చాడు. ఒక బాబు ఇంటి దగ్గర ఉన్నాడు. అది నిన్న నైట్ టూ పాజిటివ్స్ వచ్చాయి. ఇద్దరు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. స్కూల్ మొత్తం సర్విలెన్స్లో ఉంది. స్కూల్ మొత్తం సూపర్ శానిటేషన్ చేసి స్కూల్ టెస్టింగ్లో భాగంగా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్కూల్ పిల్లలందరికీ గత 2 నెలల నుంచి స్కూల్ టెస్టులు జరుగుతున్నాయండి. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా గత 5 రోజుల నుంచి మేము టెస్టులు చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 200 మంది టెస్ట్ చేసాం. ఇప్పుడు మిగతా స్టూడెంట్స్కి కూడా టెస్టులు చేసి వెంటనే పంపించి రిపోర్ట్ త్వరగా వచ్చేటట్టు చేస్తున్నామండి. అలాగే స్కూల్ మొత్తం సూపర్ శానిటేషన్ చేస్తున్నాము. ఎవరికి ఎటువంటి ఫేవర్స్ ఏమీ లేవు. స్కూల్ అంతా సర్విలెన్స్లో ఉందండి. సో పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎవరు భయపడద్దు, ఎందుకంటే ఇక్కడ అందరూ సోషల్ డిస్టెన్స్లోనే ఉన్నారు, అందరూ మాస్క్ యూజ్ చేస్తున్నారు. సో ఎవరు కంగారు పడకుండా మాకు సహకరించాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ.